ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి మన మధ్యలో సేవకులు సిద్ధంగా ఉన్నారు, కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయని ఈ సమయం నీ దాసు నిలబడుతుండగా మీ నీ దాసుల పక్షానగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగేనా ఈ తెలియది చూస్తున్న ప్రేక్షకులు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ద్వారా వాళ్ళందరూ మీరు దర్శించండి ప్రభ. అయ్యా ఇదిగో వింటున్న వారందరూ మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మహిమాగణత ప్రభావాలు నీ నామానికి సమర్పించుకుంటూ ఏసయ్య నామంలోనే ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమే. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్యదాన నిమిత్తం మార్కు సువార్త 4:8 కొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి పెరిగి పైరై 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించెను. దేవుడి మాటలు దీవించినగాక. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం మీ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా యూట్యూబ్లో గిడియన్ మిషన్ చర్చెస్ అని కానీ లేదా టెడ్డీ టీవీకి కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు ఈ కార్యక్రమాన్ని ఎటువంటి బ్రేక్ లేకుండా, ఒకవేళ మీ ప్రాంతాల్లో టీవీలో వస్తున్నప్పుడు పవర్ కట్ జరగవచ్చు, సమ్మర్ సీజన్ కనుక కరెంటు కోత ఇవన్నీ ఉంటాయి కనుక వీటిని అవాయిడ్ చేసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కానీ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు అవసరమైనప్పుడు అప్పటికప్పుడు అప్లోడ్ అయినట్టు వాటిని మీరు చూసుకోవచ్చు. కనుక వీటిని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూపుల్లో మీరు పోస్ట్ చేయండి. తద్వారా ఈ పరిచయలో కూడా మీరు కూడా పాలి భాగస్వాములుగా అయినట్టుగా ఉంటుంది. కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయలో మీరు పార్ట్నర్స్గా మారాలని, పార్ట్నర్స్గా మారాలి అంటే ఏదో డబ్బులు కట్టాలనే మాట్లాడడం, డబ్బు గురించి మేము మాట్లాడడం లేదు. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ ప్రభువు మాకు కావలసినవి అనుగ్రహించాడు. యేసు నామములో కొంతమంది తమ ఆత్మీయ జీవితాల్లో నడవడానికి ఈ కార్యక్రమాల ద్వారా అలా సహాయం చేస్తున్నాడు. కనుక వెండి బంగారాలను మేము ఆశ్రయించడం లేదు. కనుక కాబట్టి మీ వెండి మీతో ఉండనివ్వండి, వాటిని మీ స్థానిక సంఘాల పరిచయం కోసం మీరు వాడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. రండి, ఇప్పటికే ఆలస్యమైంది, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీకు ఏమన్నా వివరణలు కావాలన్నా, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, అంతేకాకుండా ఏదైనా విమర్శలు చేయాలన్నా కానీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఈ ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను నేరుగా సంప్రదించవచ్చు. మీతో వీలైనంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, వివరించడానికి నేను ఆ మెయిల్ ద్వారా ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 4:8 దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. గత ఎపిసోడ్లో మత్తయి సువార్తలో ధ్యానాలు అందిస్తున్నప్పుడు మత్తయి సువార్త 13 కూడా 7 ఉపమానాల్లో ఈ విత్తువాని ఉపమానం, ద పారబుల్ ఆఫ్ ది సోవర్ అనేది మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా వీటిలోంచి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అవి కాకుండా వేరొక విషయాన్ని లేదా వేరే విషయాల్ని మనం మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు విత్తువాని ఉపమానం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం అని కొద్దిగా ఆలోచిస్తే, యేసు ప్రభు సుమారు 40 వరకు ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాల్లో కీ పారబుల్, అతి ప్రాముఖ్యమైనటువంటి పారబుల్ ఏది అని అడిగితే విత్తువాని ఉపమానమే. మీరు అడగచ్చు అది మీకు ఎలా తెలుసు అని అడగచ్చు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట మార్కు సువార్త 4:13 మీరు దీన్నే గ్రహించలేకున్నారా, అర్థం చేసుకోలేకపోతున్నారా, అలాగైతే మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకుంటారు అన్నట్లుగా అక్కడ మాట్లాడాడు. అంటే దీని ఆధారంగా చేసుకొని మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకోవాలి అనడానికి ఈ ఉపమాన వివరణ ఆధారంగా మిగతా ఉపమానాల్ని మనం అర్థం చేసుకోవచ్చు అనే సంగతి గ్రహించవచ్చు.
సరే, మనం ఆలోచిస్తున్న విషయం ఇక్కడ దేవుని రాజ్య ఉపమానంగా చెప్పబడుతున్న ఉపమానం కాదు. మత్తయి సువార్తలో ఆ కాన్సెప్ట్లో అక్కడ రాయబడింది. కానీ ప్రస్తుతం మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, కొన్ని మంచి నేలలో పడ్డాయి, అవి మొలకెత్తి పెరిగి పంటనిచ్చాయి. అంతే, అంటే నేను చదువుతున్నది వేరొక బైబిల్, అనగా వేరొక తర్జుమా, వాడుక భాషలో ఉన్న తర్జుమా. మీరు చూస్తున్న బైబిల్కి దీనికి తేడా ఉండొచ్చు, కానీ ఏంటా ఇది తప్పు చదువుతున్నాడని మాత్రం మీరు భావించవద్దు. 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు పంటనిచ్చాయి. మన టైటిల్ గ్రేట్ హార్వెస్ట్, గొప్ప కోత. 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు, ఏంటి 30, 60, 100 ఏంటి అనే వివరాల్లోకి కూడా మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం, మంచి నేలలో పడినటువంటి విత్తనాలు అవి ఫలించాయి. ఎలా ఫలించాయి అనడానికి కాస్త వివరణ 30, 60, 100 అనే లెక్కలోకి వెళ్ళాడు. ఈ లెక్కలు కూడా మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు. 100 అంటున్నప్పుడు మనకందరికీ గుర్తు వచ్చేటటువంటి విషయం ఆదికాండం 26:1, అయితే ఆదికాండము 26:12, ఈ 2 వచనాల్లో ఇస్సాకు క్షామకాలం ఉంది. 26:1 క్షామకాలం ఉందని, 26:12 ఆయన విత్తాడని, విత్తిన దాని ఫలితంగా ఆయన మోసపోలేదని, నష్టపోలేదని, ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో కూడా విత్తినప్పుడు, విశ్వాసంతో విత్తినప్పుడు అతడు మామూలుగా పంటను కోసుకున్నాడని కాదు, అతడు 100 రెట్లుగా పంట కోసుకున్నాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలం. విశ్వాస జీవితంలో ఫలించేటువంటి అనుభవం ఉండాలి. ఆత్మ ఫలాలు ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. ఫలించేటువంటి అనుభవం, కోతకాలపు అనుభవం. నిన్ను నన్ను ప్రభు కోసుకోవాలి, మంచి పంటగా మనం మారాలి. పొట్టులాగా కాదు, కలుపు మొక్కల్లాగా కాదు, గోధుమ మొక్కల్లాగా ఉండి లేకపోతే విస్తారంగా ఫలించేవారుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని గ్రేట్ హార్వెస్ట్ ఈ దినాల్లో మన జీవితాల్లో, మన పరిచర్యలో, మన కుటుంబాల్లో ఒక గొప్ప హార్వెస్ట్, గొప్ప కోతను చూడడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మిద్యానీయులు విస్తారంగా వచ్చారు. అనేక సంవత్సరాలుగా ఇస్రాయేలు ప్రజలకి కోత అనేటువంటి అనుభవం లేదు. విత్తేటువంటి అనుభవం మాత్రమే ఉంది, కానీ కోసేటువంటి అనుభవం లేదు. చాలామంది విత్తుతున్నారు, కానీ కోసేటువంటి అనుభవంలో లేరు. చాలామంది ప్రార్థిస్తున్నారు, కానీ ప్రార్థనకు జవాబు పొందే అనుభవంలో లేరు. చాలామంది ఉపవాసిస్తున్నారు, ఉపవాసానికి జవాబు పొందేటువంటి అనుభవంలో లేరు. చాలామంది సేవ చేస్తున్నారు, కానీ సేవలో ఫలించలేని అనుభవంలో ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు విత్తారే కానీ అనేక సంవత్సరాలు సీజనల్గా వాళ్ళు విత్తారు, కానీ వాళ్ళకి హార్వెస్ట్ లేదు. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే కోసుకుంటారు అని హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. మోర్ సోయింగ్ అండ్ లెస్ హార్వెస్టింగ్. చూడండి ఎంత విచారమో, కొద్దిగా విత్తితేనే ఎక్కువ కోసుకుంటాం, కానీ వాళ్ళ గురించి రాయబడింది ఎక్కువ విత్తారు కానీ కొద్దిగా కోసుకున్నారు. ఎక్కడైనా మన ఆశ కొద్దిగా విత్తి, లేకపోతే కొద్దిగా దాచిపెట్టి, కొద్దిగా మిగుల్చుకొని విస్తారంగా కోసుకోవాలి, విస్తారంగా సంపాదించుకోవాలని ఆశ మనలో ఉంటుంది. కానీ పరిస్థితి రివర్స్గా ఉంది. విస్తారంగా విత్తినప్పటికీ కూడా కొద్దిగానే కోసుకుంటున్నటువంటి అనుభవం. ఒకవేళ ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక దినాలుగా కన్నీటితో నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, విస్తారంగా విత్తుతున్నావు, కానీ కోత కోయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విస్తారమైనటువంటి కోత అనుభవంలోకి, కోత కాలపు సంతోషాన్ని దేవుడిని కలిగిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడున్నా కానీ సమయంలో మోకరించి నువ్వు ఈ వాక్యము నీది, ఈ ప్రవచనాత్మకమైన మాట నాది అని భావించి నువ్వు స్వీకరించి నువ్వు ప్రార్థించినట్లయితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోతను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చు, ఎందుకండి ఈ 30 రెట్లు, ఎందుకండి ఈ 60 రెట్లు, ఎందుకండి ఈ 100 రెట్లు, ఈ కోతకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ 30-fold, 60-fold, 100-fold హార్వెస్ట్ అని మీరు అడిగినట్లయితే వాక్యంలోంచి మనం 3 విషయాలు మనం ఆలోచిద్దాం. ఆ అంత విస్తారమైన కోత, 30 కన్నా 60, 60 కన్నా 100 విస్తారమైన కోత అని మనకు తెలుసు. అట్లీస్ట్ 30% కూడా కోతానుభవంలోనే లేనటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరు? మోడు బారిపోయి ఎండిపోయి లేకపోతే మోడైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు.
చిగురించేటువంటి అనుభవంలో, ఫలించేటువంటి అనుభవంలో, విస్తారమైనటువంటి కోత అనుభవంలోకి దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఫలించేటువంటి అంజూరంలాగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఆకులు కలిగి అందంగా కనిపించేటువంటి అంజూరంలాగా మాత్రమే ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. మనం ఆలోచిస్తున్న మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విస్తారంగా మనం ఫలించాలంటే, గ్రేట్ హార్వెస్ట్ని కోసుకోవాలంటే, ఆత్మ సంబంధంగా కూడా యేసు చెప్పాడు, కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానుణ్ణి అనగా దేవుణ్ణి వేడుకోండి అన్నాడు. చాలా ప్రార్థన విషయాలు ఉన్నాయి, కానీ వాటన్నింటి పక్కన పెట్టేసి మనం ఎంతసేపటికి యెరూషలేము కోసం ప్రార్థన చేయండి అనే ప్రార్థన రిక్వెస్టే చెప్పుకుంటున్నారు. కానీ కొత్త నిబంధనలో చెప్పబడిన ఒక ప్రార్థన మనం ఏంటంటే, కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోండి. వేడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత దినాల్లో మనం ప్రభా కోత కొరకు పనివారిని, మా ఇంట్లో పనివారికి మంచి పనివారిని పంపించమని కాదు, కోత కొరకు నీ సేవ కొరకు పనివారిని, నమ్మకస్తులైన సేవకుల్ని పనివారిని పంపించమని మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మూడు కారణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి మొట్టమొదటిక 4వ వచనం, ఇదే అధ్యాయం అనగా మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి మింగివేయడం ఏంటి? మింగివేయడం సాధారణంగా జరిగే పనే. ఎక్కడైనా విత్తనాలు గింజలు కనిపిస్తే పక్షులు ఏరుకొని పోతాయి, వాస్తవమే. కానీ ఈ భాష లేకపోతే ఇక్కడ ఉపయోగించబడిన ఇదే మాట 1 పేతురు 5:10, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదమా. చూడండి, మింగడం అంటే ఏమి లేకుండా చేయడం. దానికి ఇదే అధ్యాయంలో 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పక్షులు అనేదానికి కొద్దిగా వ్యాఖ్యానం లేదా వివరణ యేసు ప్రభు ఇచ్చాడు. మార్కు సువార్త 4వ 15వ వచనం, త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. సాతాను వచ్చి, పక్షులు అని ఉపమానంలో చెప్పాడు, కానీ దాని కామెంటరీలో లేదా దాని యొక్క ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి సాతాను అని చెప్పాడు. పక్షులు వేరు, సాతాను వేరని కాదు. అనగా సాతాను సంబంధమైన పక్షులు, సాతాను సంబంధమైన వ్యక్తులు వచ్చి విత్తనాలని, అక్కడ రాయబడిన మాట 15వ వచనంలో రాయబడిన మాట, విత్తనాల్ని మింగివేశాడని కాదు, ఎత్తుకొని పోయాడు. విత్తనాన్ని ఎత్తుకోపోవడానికి కారణం ఏంటంటే, ఈ విత్తనం మరలా ఎక్కడైనా పడితే మొలిచేటువంటి అవకాశం, ఫలించే అవకాశం ఉందని దాన్ని పక్షుల చేత వాడు మింగివేయించేటట్టు చేస్తాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఎత్తుకుపోయేటువంటి అనుభవం మన జీవితంలో కనిపించకూడదు. ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారు, మీ దేవజనుడు ప్రయాసపడి మీకు బోధిస్తున్నాడు, మంచిదే. మంచి మాటలే ప్రతి వారు చెప్పినా కానీ మంచి మాటలు చెప్తారు. ఎవరు తాగమనో లేకపోతే ఇంకా తప్పులు చేయమనో పొరపాట్లు చేయమనో ఏ దేవజనుడు చెప్పడు. ఈ మాటలు వింటున్నారు మంచిదే, కానీ ఈ మాటల ప్రకారం జీవిస్తున్నామా? ఇంటి ఆ వాక్యం విని తిరిగి ఇంటికి వెళ్ళేలోపు మన మనసులో ఆ వాక్యము లేకుండా పోతుంది. శత్రువు లేకపోతే అపవాది ఎత్తుకొని పోతున్నాడు. నువ్వు 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా ఫలించాలంటే, విస్తారంగా ఫలించాలి అంటే, నీ జీవితంలో ఎత్తుకుపోయేటువంటి అనుభవం, క్యారీయింగ్ ఎక్స్పీరియన్స్, నిన్ను దేవుడు ఎత్తుకొని పోవాలంతవరకే కానీ, దేవుడు ఎత్తుకొని పోవాలి లేదా నిన్ను భుజాల మీద ఎత్తుకోవాలంతవరకే కానీ, సాతానుడు నీ లోపల నాటబడుతున్న దాన్ని ఎత్తుకొని పోవడానికి నువ్వు ద్వారములు తెరిచే అవకాశం ఇవ్వకూడదు. మీరు అడగచ్చు, నా హృదయంలో విత్తబడింది సాతానుడు ఎలా తీసుకొని పోతాడని. సాతాను ఎలాగైనా తీసుకొని పోగలడు, నువ్వు అనుమతిస్తే. కాస్త డోర్ ఓపెన్ చేస్తే చాలు వాడు లోపలికి వచ్చేస్తాడు. వాడి ఉద్దేశం విత్తనాన్ని తీసుకొనిపోవడమే, విలువైన ఇతర వాటిని తీసుకొని పోవడం కాదు. మొలకెత్తి ఫలమిచ్చేటువంటి, కోతనిచ్చేటువంటి, హార్వెస్ట్ని ఇచ్చేటువంటి విత్తనం మీదే వాడి దృష్టి. విత్తనము శ్రేష్టమైనది, వాక్యము శ్రేష్టమైనది. ఆదివారం వింటున్న వాక్యం, టీవీలో వింటున్న వాక్యము శ్రేష్టమైనది. సాతాను యొక్క దృష్టి, మన ఇంటికి దొంగడు వచ్చినప్పుడు విలువైన వాటి మీదే వాడి దృష్టి ఉంటుంది. అలాగే సాతానుడు మన హృదయంలో ప్రవేశించినప్పుడు, నిన్నో మొన్నో లేకపోతే టీవీలోనో యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా మీటింగ్లో విన్నటువంటి ఆ శ్రేష్టమైన సత్యాలని దొంగలించుకొని పోతాడు. అసత్యాలని విత్తి సత్యాన్ని పెరుక్కోబోవడం వాడి అలవాటు. నీ జీవితంలో సాతానుడు అసత్యాలు విత్తడానికి అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటు ఇస్తే చాలు,
వాడు లోపలికి వచ్చి విత్తనాలు పెరుక్కొనిపోతాడు, లేకపోతే ఆ మొక్కల్ని పెరుక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎత్తుకుపోయేటువంటి అనుభవంలోనూ ఉండకూడదు. చాలామంది విశ్వాసులు వాళ్ళలో విత్తబడినవి ఆదివారం చెప్పిన వాక్యం మరుసటి ఆదివారానికి విశ్వాసులకు గుర్తుండవు. రాజకీయాలు గుర్తుంటాయి, లేకపోతే సినిమా విషయాలు గుర్తుంటాయి, గత వారంలో ఏమేమి తిన్నాము, నాన్ వెజ్ ఎన్నిసార్లు తిన్నాము అనే విషయాలు గుర్తుంటాయి. కానీ మనకు గుర్తుండదని దేవుని వాక్యం మాత్రమే, అది విచారకరమైన విషయం. ఎందుకు గుర్తుండలేదు అంటే దాని అర్థం ఒకటే మాట, లేకపోతే ఒకటే విషయం ఏంటంటే వాడు ఎత్తుకొని పోయాడు. దీన్నేమో ఇటువంటి విషయాలు ఉంచాడు వాడు, మిగతా వాటిని ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోయాడు కాబట్టి ఇంకా గుర్తుపెట్ట, ఏదో చెప్పాడు, బాగానే చెప్పాడండి, మా పాస్టర్ బాగానే చెప్తాడు అని అంటారు, కానీ ఏం చెప్పాడో చెప్పలేరు. ఒక ముసలమ్మ ఒక పెద్ద ఆంటీ అని అడిగాను, ఏమా చర్చికి వెళ్ళావా, వాక్యం చెప్పాను, బాగా చెప్పానండి, బాగా చెప్పారు, ఏం చెప్పారు, బాగా చెప్పారు సార్ అంటున్నాడు, అంటుందే కానీ ఏం చెప్పారో చెప్పడం లేదు. మా పాస్టర్ బాగా చెప్తాడని అంటుంది, మంచిదేనమ్మా కాదన్నది లేదు, ఏం చెప్పాడు ఆమె గుర్తుంటేగా. ఆమెకు గుర్తుండకపోవడానికి కారణం ఏంటంటే వాడు ఎత్తుకొని పోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విత్తువానిగా దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ సహాయంతో నీ హృదయంలో విత్తుతున్న దాన్ని సోమవారం నుంచి శనివారం దాకా అపవాదికి చోటిచ్చి ఎత్తుకొని పోవడానికి అవకాశం ఇచ్చావు. కాస్త చోటు ప్లీజ్, కొద్దిసేపు ఉంటానండి నేను అని నీతో సరదాగా మాట్లాడి సంభాషణ చేసి పరిచయం చేసుకున్న అపవాది విత్తనాల కోసమే వచ్చినవాడు అనేటువంటి సంగతి నీకు తెలియకుండా ఉంది. చల్లకొచ్చి ముంత దాచినట్లుగా నీ దగ్గరకు వచ్చి ఏదో కబుర్లు మాట్లాడితే ఇది నిజమా అది నిజమా అని మాట్లాడతాడేమో, కానీ వాడి ఉద్దేశం ఒకటే, నిన్ను తోటలోంచి తరిమివేయాలి, తోటలో ఉండనీయకుండా ఉండాలి, అలాగే నీ హృదయంలో విత్తనం ఉండనీయకుండా చేయాలి, అది వాని యొక్క ఉద్దేశం. రెండో విషయం, మొట్టమొదటి విషయాన్ని ఎత్తుకుని పోకుండా ఉండేటువంటి అనుభవం నీలో ఉన్నట్లయితే నీలో ఫలింపు ఉంటుంది, విస్తారంగా ఫలిస్తావు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదే చదవండి 6వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనం. సూర్యుడు ఉదయింపగానే చాలండి, ఏటట ఎండిపోవును, లోతు లేదు వేరు లేదు, అనగా లోతైన అనుభవం లేదండి వాళ్ళకి. వేరు లోపలికి వెళ్ళాలి, వేరు లోపలికి వెళ్తుంది, వేరు పారుతుంది, చెట్టు పైకి ఎదుగుతుంది, అనగా రెండు విధాలైన గ్రోత్, ఒకటి లోపలికి ఇంకోటి పైకి జరుగుతుంది. కానీ విశ్వాసులు ఈ రెండు జరగడం లేదు. వేరు లేదు, రాతి మీద పడింది, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు మార్చేశాడు, అనగా ఎండిపోయేటట్టు చేశాడు. నీ జీవితంలో ఫలించినటువంటి ఆ మొలకను ఎండిపోయేటట్టు చేస్తాడు సాతాను. ముందు ఎత్తుకోబోతాడు, ఎత్తుకోబోవడం మీద వేరే మొలక వచ్చింది ఏం చేద్దాంలే అనుకొని వాడు కొద్దిగా ఆలోచిస్తుంటాడు. సరే అయినప్పటికీ నేను ఎత్తుకోబోలేని దాన్ని మార్చివేసే అవకాశం ఉందని ఆలోచించి ఆ మొలకని మార్చివేస్తున్నాడు. మా ఇంటి పైన మేము కొన్ని టమాటాలు వేసుకున్నాం, వాటిని ఎవరో కోసేసుకొని పోతున్నారు, వాటికి ఎవరో ఘాట్లు పెడుతున్నారు, మేము కోసుకున్న వాటిని మేము పండించిన వాటిని తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అపవాది కూడా నీ హార్వెస్ట్, నీ కోత నీకు దక్కనీయకుండా చేయాలని చూస్తున్నాడు. నీ కోతని ఇస్రాయేలు కోతని ఇస్రాయేల్ని అనుభవించాలి, కానీ ఇస్రాయేల్ కోతని మిద్యానీయులు అనుభవిస్తున్న పరిస్థితి. ఇస్రాయేల్ పైన మనం మన కోతను మనమే అనుభవించాలి, మన చేతుల కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి. రెండవ విషయం, ఎండిపోయేటువంటి అనుభవం. నువ్వు ఎండిపోవడం గురించి కాదు, నీ చెయ్యి ఎండిపోవడం గురించి కాదు మాట్లాడింది, నీ లోపల విత్తి నీ లోపల విత్తబడి నీ లోపల మొలక వచ్చింది చూసారా, ఆ మొలక లోతైనటువంటి అనుభవం లేకపోతే పై పైన చూస్తున్నట్లయితే పై పైన జీవితం ఉన్నట్లయితే సర్ఫేస్ క్రిస్టియానిటీ పై పైన మాత్రం ఎంతసేపు లోతుకు పోరోళ్ళు. ఎవరో ఒక ఆయన అంటున్నాడట, నేను గజీతగాడిని అంటున్నాడట, బో ఆయన ఏదో పెద్ద ఈతగాడు అనుకోని తర్వాత తెలిసిందట గజీతగాడంటే గజం లోతులో ఈదేవాడట. ఇలా ఉంటుంది చాలామంది పరిస్థితి, వాళ్ళు గజీతగాడు. మేము పెద్ద ప్రార్థనా పనులు, ఓ మా తాత ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులను మేము, ఇప్పుడు కాదండి, మా నాన్న పాస్టరు, మా తాత పాస్టరు, ఓ అసలు మాదంతా అసలు పెద్ద బ్యాక్గ్రౌండు, మంచిదే, దాని గురించి నేను తప్పుగా మాట్లాడడం లేదు. కానీ లోతు లేదే, లోతైనటువంటి అనుభవం, వేరు పారలేదే, వేరు పారినప్పుడు ఆ చెట్టు లేకపోతే ఆ మొలక పెక్కలింప షూట్ లేకపోతే పెక్కలింపబడేటువంటి అవకాశం ఉంది. రెండవది ఎండిపోయేటువంటి అనుభవం, ఎత్తుకుపోయేటువంటి అనుభవం దాటిని వస్తే నీకు ఒక అనుభవం, ఒక శోధన, ఒక సమస్య ఉంది, ఎండిపోయేటువంటి అనుభవం. పచ్చని జీవితంలో ఉండాల్సిన నీవు, ఫలించాల్సినటువంటి అనుభవంలో ఉండాల్సిన నీవు, నీటి కాలువలో ఎవరైనా నాటబడవలసిన వాడిగా ఉండాల్సిన నీవు, ఎండిపోయినటువంటి లోతు లేనటువంటి అనుభవంలో ఉన్నావేమో ఆలోచించు. లోతైన జలాల్లోకి వెళ్ళావా, లోతైన అనుభవంలోకి వెళ్ళావా,
లోతైన ప్రార్థనా జీవితంలోకి వెళ్ళావా? యెహెజ్కేలు గ్రంథము 47 అధ్యాయంలో భక్తుని యొక్క దర్శన ప్రకారం 1,000 మోరలు కొలిచి చీలమండల లోతు నుంచి, మోకాళ్ళ లోతు నుంచి, మొలలోతు నుంచి ఇలా ఈదవలసినంత లోతు అనుభవంలోకి వచ్చావా? పై పైన అనుభవంలో ఉన్నావేమో. డీపర్ ఎక్స్పీరియన్స్ కొరకు దేవుడిని పిలుస్తున్నాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే అధ్యాయంలో, లేకపోతే అనగా మార్కు సువార్త 4:7 కొన్ని మొళ్ళ పొదలో పడినా చూడండి, ముగ్గురు వ్యక్తులు లేకపోతే మూడు గుంపులు వారు, మూడు రకాల ప్రజలు. ఒకటి, వాళ్ళ జీవితంలో విత్తబడింది మొత్తం ఎత్తుకోపోబడిన అనుభవంలో ఉన్నారు, ఫలింపు లేదు. రెండోది, ఎండిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు, వాళ్ళు ఫలించలేదు. మూడో అనుభవం, ఎదగనివ్వనటువంటి ఒక అనుభవం ఉంది. ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి, తొక్కిపెట్టేస్తున్నాయి, పలానోడు తొక్కేసేడింది అని చెప్తుంటారు. అంటే ఎదగనివ్వనటువంటి అనుభవాలు, లోకం మనల్ని ఎదగనివ్వకుండా ఉండాలని చూస్తుంది, మనం పైకి రాకుండా ఉండాలని లోకం చూస్తుంది. ఆదికాండం 49:22 యోసేపు, అంటే అక్షరార్థమైన యోసేపు కాదు, 12 కుమారులు అనగా యోసేపు సంతతి వారు ఎదగకుండా గోడలు కట్టారు, అడ్డుగోడలు కట్టారు. యోసేపు యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ యోసేపు కొమ్మలు గోడ మీదకి ఎక్కాయంట, ఆయన గోడ మీదకి ఎక్కి ఫలించాడట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నేను డెవలప్ కాకపోవడానికి కారణం, నేను అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఫలాన్ని వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా బంధువులు అని చెప్తున్నారేమో. కానీ వీళ్ళెవ్వరూ అడ్డుగా నిలబడినప్పటికీ కూడా యోసేపులాగా, యోసేపు సంతతిలాగా గోడ మీదకెక్కి పాకి ఫలించేవారుగా. నీ ఫలాన్ని ఇస్రాయేలు దేశం వారు కాదు, నీ ఫలాన్ని గోషేను వారు మాత్రమే కాదు, నీ ఫలాన్ని ఐగుప్తు వారంతా చూడాలి. ఐగుప్తు కట్టుకున్నటువంటి ఆ గోడల మీదకి ఎగబాకాల్సినటువంటి అవసరత నీకుంది. శత్రువు కట్టుకున్నట్టు గోడల్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. శత్రువు పెట్టిన లిమిటేషన్స్ని, శత్రువు వేసిన డెడ్లైన్స్ని నువ్వు అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇంకా లేదు, వాడు పైకి రాడు, వాడు డెవలప్ కాడు, వాడు అంతే అని లోకము విధించినటువంటి ఏమంటారు శాసనాలు కావచ్చు, విధించినట్టు విధి రాతలు కావచ్చు, వీటన్నిటిని చెరుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది 30 అంతులుగానా, 60 అంతులుగానా, 100 అంతులుగానా ఫలించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు, నేను ఎదగడానికి నేనేం చేయాలి అని మీరు అడిగినట్లయితే, ప్రతి వాడిలో ఆశ ఉంటుందండి, నేను ఎదగాలి, బాగా ప్రార్థన చేయాలి, బాగా వాక్యం చేయాలి, బాగా సేవ చేయాలి, మంచి ఆశలే. ఏమండి ఆ రోజు పలాని చోట పలాని సాక్ష్యం చెప్పారు కదా అని ఒక ఆయన అడిగాను. ఏం చేస్తాం సార్, ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం కదా. ఒక ఆయన 31 సంఘం లేచి సాక్ష్యం చెప్తున్నాడు, కానీ ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉంటాను అని తీర్మానాలు తీసుకున్నాడు. మంచిగా తీర్మానాలు తప్పేం కాదు, కానీ నెలలో 3 పూట్లు కూడా ఉపవాసం ఉండలేకున్నాడు. ఇది అతని తీర్మానం. తీర్మానం 3 రోజులని, కనీసం 3 పూట్లు కూడా. ఏమంటే ఆత్మసిద్ధమే సార్, శరీరం బలహీనం కదా అంటున్నాడు. అటువంటిప్పుడు ఎందుకు నువ్వు 10 మందిలో నిలబడి సాక్ష్యాలు చెప్పడాలు, 10 మందిలో నిలబడి తీర్మానాలు చెప్పడాలు? ఈ తీర్మానాలు చేయడానికి ప్రభు నాకు సాయం చేయనట్లుగా మీరందరూ ప్రార్థన చేయడం, వాళ్ళ ప్రార్థనలు కొరగపోయావా? దేవుడు ఎందుకు సాయం చేయండి నీకు, మంచి తీర్మానాలు దేవుడు ఎందుకు సఫలం చేయడం చెప్తే ఆయన మౌనంగా ఉండిపోయాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నువ్వు ఎదగాలి, ఈ మాటలు వింటే దేవుని పెట్టలారా, నువ్వు ఫలించాలి. అది దేవుని యొక్క చిత్తం. నీ పట్ల దేవుని చిత్తం 100కి 100 పాలు. నువ్వు ఫలించాలి, విస్తారంగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా లేకపోతే ఎత్తుకోపోబడిన అనుభవంలో ఉన్నా, ఎండిపోయినటువంటి అనుభవంలో ఉన్నా, ఎదగనివ్వబడినటువంటి అనుభవంలో ఉన్నా, నువ్వు దేవుని మహిమపరిచేవాడివి కాదు, మహిమపరిచేదానివి కాదు. పెదాలతో మహిమపరచవచ్చు, అది కాదు దేవుడు కోరుకునేది. నీ వ్యక్తిగతమైన జీవితంలో అభివృద్ధిని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు అవును, వాస్తవమే, నా జీవితంలో నేను ఆశించినంత, దేవుడు ఆశించినంత అభివృద్ధి లేదే అని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభు నీకు విస్తారం, నిన్ను ఫలించేటువంటి ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్గా మారుస్తాడు, ఫ్రూట్లెస్ క్రిస్టియన్గా కాదు. కాబట్టి ఈ 3 అనుభవాల్ని మనం చేయించి, ఈ 3 అనుభవాలకి నో అని చెప్పి, ముళ్ళ పొదలు అణిచివేసినాయట. ముళ్ళ పొదలు ఏంటి అని ఆలోచిస్తే యేసుప్రభు అక్కడ వివరణ ఇచ్చాడు. ఐహికమైనటువంటి విచారాలు, లోకపరమైనటువంటి చింతలు, ఆలోచనలు, టెన్షన్లు, అనవసరమైన ఆలోచనలు, విశ్వాసి మైండ్ రకరకాలుగా ఆలోచించి, ఓహో టీవీ ప్రోగ్రామ్స్ ఎంత విస్తారంగా డబ్బు వస్తుంది,
ఎంత ఖర్చు పెట్టి ఎంత తిని ఎంత తక్కువ వాడుకుతున్నారు అని రకరకాలుగా పాడు ఆలోచనలు ఉంటాయి. దేవుని బిడ్డలకు వచ్చిన పాడు ఆలోచనలు లోకస్తులకు కూడా రావు. అంతేగా ఏదైనా మీటింగ్ పెట్టి ఏదైనా కార్యం చేస్తే వాళ్ళు ఎంత ఇచ్చారో ఈయన ఎంత తిని ఈయన ఎంత పెట్టాడో ఏగా మన ఆలోచనలు. దయచేసి ఇతర వ్యక్తుల గురించి ఇతర పరిచరణల గురించి పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. నెగిటివ్ ఆలోచన సాతాన్ దగ్గర నుంచి వచ్చేది, పాజిటివ్ ఆలోచన ప్రభు దగ్గర నుంచి వచ్చేది. కాబట్టి ఈ కార్యక్రమాలని నా మహిమ కోసం, నా గొప్పతనం కోసం, నేనేదో పాపులర్ కావాలని కాదు. నాకు పాపులర్ కావాలని ఆశ ఏమాత్రం లేదు. నేను ఇక్కడ పాపులర్ అయితే అక్కడ మాత్రం ప్రవేశమే దొరకదు నాకు. నాకు వీలైనంత వరకు ఇక్కడ పాపులారి నాకు ఎవరూ తెలియకపోయినా పర్లేదు, నా గురించి మీరెవరు అని అడగాల్సిన పరిస్థితులు అనేక దినాలు వచ్చినా నాకు నష్టం లేదు. నేను కాదు పాపులర్ కావాల్సింది, నా ప్రభువు పాపులర్ కావాలి. ఈ పరిచర్య కాదు పాపులర్ కావాల్సింది, ప్రభువు పాపులర్ కావాలి. అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను మేము ఇక్కడ మేమందరం తగ్గవలసి ఉన్నది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని, ప్రభువా నా జీవితంలో నేను విన్నటువంటి వాక్యాలని ఎత్తుకుపోయేటువంటి అనుభవంలో ఉంది, రెండోది ఎండిపోయే అనుభవంలో ఉన్నాను, మూడోది ఎదగనివ్వనటువంటి అనుభవాలు కొన్ని ముళ్ళ పొదలు నన్ను అణిచివేస్తున్నాయి. ఆ ముళ్ళ పొదలు ఏంటో నేను వాటి పేర్లు విపులంగా నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి విడమరిచి చెప్పలేను. ప్రభువా నా మనసులో ఒక ఆశ ఉంది ఎదగాలని. ఆ తోటమాలి చెప్పాడు, ఈ సంవత్సరం అయినా అయ్యా, ఈ సంవత్సరం అయినా ఉన్నాయి అయ్యా అన్నట్టుగా ఈ సంవత్సరం కూడా నీకు ఉన్నస్తాడు, నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు ఫలించు. ముప్పదంతుల కనీసం ముప్పదంతులో ఫలిస్తావో దాన్ని బట్టి కూడా ఆయన సంతోషిస్తాడు. ఆరోదంతులుగా ఫలించావా దేవునికి స్తోత్రం, నూరు రెట్లు ఫలించావా ఆయన ఆనందానికి అవధులే ఉండు. కాబట్టి ఇటు అనుభవాల్లో రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. కాబట్టి ఇలాగ చివరిగా మీరు ఒక ప్రార్థన చేయబడుతున్న ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఎప్పుడు ప్రార్థన జరుగుతున్నా ఈ కార్యక్రమం ముగింపులో ప్రార్థనలు ఏకీభవించి ఏకీభవించాము అనడానికి గుర్తుగా ఆమెనని మీరు కలిసి పలకాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు. స్తోత్రం నాయన, నీ దాసుని నిలబెట్టుకొని మీరు చెప్పిన గొప్ప సత్యమైన గూఢమైన విషయాలను బట్టి నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. తండ్రి, విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి ప్రభు. ఫలించే విధానంలో నాయన మేము ఎలా ఉండాలనేవి నాయన కొన్ని విషయాలు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఫలించలేని స్థితిలో, ఎదగలేని స్థితిలో, ఒళ్ళ పొదల్లో ఉంటున్నామేమో తండ్రి. తండ్రి, ఎన్న వాక్యాన్ని బట్టి ఫలించేవారిగా ఎరిగేవారిగా ఉండడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని దీవించండి ప్రభా తండ్రి. టీవీ ద్వారా వినని ప్రతి బిడ్డని దీవించండి నాయన. వినడమే కాకుండా ప్రభా వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. విన్న అనేక మంది ప్రభా అనేక మందికి పరిచయం చేయడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నీ దాసుని ఇంకా బలపరిచి అనేక ఆత్మల్ని మీ వద్దకు తీసుకురావడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్యం మీరు విని ఉన్నారు, అది మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది లేదంటే ఉపయోగకరంగా ఉంటుంది అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వాక్యంలో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసిన ఎడల సహోదరులు మీతో మాట్లాడతారు, వీటిని మీరు గమనించండి. ఇంకొన్ని ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే మీరు తెలియజేసిన ఎడల మేము ప్రార్థిస్తాం. చాలామంది మీరు కాల్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మా యొక్క జిఎంసి అనగా గిద్యోన్ మిషన్ చర్చ్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. మీరు కూడా ఈ యొక్క సంస్థ నిమిత్తం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీ యొక్క ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.